నమస్కారం. ఒక స్టార్, ఒక డైరెక్టర్, ఒక లిరిక్ రైటర్, అలాగే ఒక సింగర్, ఇలా మల్టీ ఫేసెడ్ పర్సనాలిటీ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. అది ఉపేంద్ర గారని. అండ్ ఇప్పుడు తెలుగు సినిమాలో సన్ ఆఫ్ సత్యమూర్తితో మళ్ళీ మనందరికీ కన్విన్ చేశారు. సో ఇవాళ మనం మాట్లాడుతున్నాము ది స్టార్ ఉపేంద్ర గారితో. నమస్కారం. మీకున్న క్రేజ్ ఇంత అంత కాదండి. అసలు చెప్పాలంటే ఫస్ట్ ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాకి నేను థియేటర్కి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఎలాగో హీరో, మా హీరో మేము వేస్తాము, హీరోలు వేస్తాము, అన్నీ వేస్తాము. మీది ఇంటర్వెల్ ముందర ఎంట్రీ, ఆ ఎంట్రీకి ముందర మీది బిల్డప్ ఇచ్చి ఎంట్రీ చేయడం ఏంటి, మీకున్న అప్లాజ్ ఇంత అంత కాదండి. తెలుగు ఆడియన్స్లో మీరు ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నారు. యు ఆర్ సో హ్యాపీ టు మీట్ యూ లైక్ దిస్. థ్యాంక్ యూ. అన్ని క్రెడిట్స్ డైరెక్టర్కి వెళ్ళాలి. అది ఏమంటే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అంత బిల్డప్ ఇచ్చి ఆ క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. బిగినింగ్ నుంచి కొంచెం అవుట్ ఆఫ్ ఫోకస్లో పెట్టి ఓన్లీ హ్యాండ్స్ అలాంటి ఆయన స్టైల్ ఆఫ్ మేకింగే ఒక వెరైటీ, అది క్లాసిక్గా ఉంటుంది. అంత బిల్డప్ ఇచ్చేసిందని ఆయనకి నేను క్రెడిట్ థ్యాంక్స్ చెప్పాలి. ఇదన్నీ అప్లాస్ ఆయనకి వెళ్ళాలి, నాకు కాదు. తిరుపతికి పోయి ఇదే వెంకన్న స్వామి కోయిల్ అని ఎవరినైనా అడుగుతారా? అడగడప్పా. దేనికి? అందరికి బాగా తెలుసు కదా, మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు. హైదరాబాద్ లో కూడా తెలవాలా, ఫేమస్ అవ్వాలి మనం. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు, బాగా చంపి ఫేమస్ అయ్యేదా? అంటే మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది కూడా మీ దగ్గర నుంచి నేర్చుకోవాలేమో. అంటే ఎంత సింప్లిసిటీగా ఉన్నారు మీరు. మీది ఫస్ట్ సినిమా ఏ అండి? ఆ ఏ తెలుగులో రిలీజ్ అవ్వ, మీరు ఎవరో ఎవరికి తెలీదు, ఇండస్ట్రీకే తెలీదు. అలాంటిది జస్ట్ పోస్టర్స్ చూసి సినిమాకి వెళ్ళారు అందరూ. పెద్ద సూపర్ సెన్సేషనల్ హిట్ ఆ సినిమా. సో మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా అంటే తెలుగు సినిమాలో నేను ఎవరో తెలీదు, అప్పటికే చాలామంది పెద్ద పెద్ద హీరోలు అందరూ ఉన్న సినిమా ఇండస్ట్రీ అది, అప్పుడు ఏముంది, వాట్ వాస్ దేర్ ఇన్ యువర్ మైండ్ ఆ టైంలో? ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కన్నడలో నేను ఏమంటే ఆ ఫిలిం చేసిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ వేసిన డబ్బులు వచ్చేస్తే చాలు అని ఒక 3-4 వీక్స్ ఆడి ఆ డబ్బులు వచ్చేస్తే అంత. నేను ఫిలిం చేసిన దానికి దేవుడా ఇదన్నీ చేయండి అని నేను అంత కోరుకున్నాను. అంత పెద్ద ఇది అవుతుంది నేను ఎక్స్పెక్టే చేయలేదు. అది తెలుగులో అలా అంటే అవుతుందని నేను డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది సో అంటే జస్ట్ ఫ్లూక్ లాగా చూద్దాము అని తెలుగులో రిలీజ్ చేయడం జరిగిందా? లేదు, అది ఇక్కడ పెద్ద హిట్ అయింది కదా, అప్పుడు ఈ దాన్ని అక్కడి నుంచి వచ్చిన చూసిన వాళ్ళు మనం ఇది తెలుగులో చేస్తాము అని అప్పుడే నాకు అప్పుడు డబ్బింగ్ చేసి చేయవచ్చు అని ఒక ఐడియా వచ్చింది. అప్పుడు వాళ్ళు వచ్చి ఈ ఫిలిం నేను డబ్ చేస్తానని చెప్పి డబ్ చేసి అక్కడ రిలీజ్ చేశారు. అండ్ అంతేకాకుండా మీ పేరుతోనే కూడా సినిమా ఉంది, దానికి డైరెక్షన్ మీరే, యాక్టర్ మీరే, అన్నీ మీరే. మీకే కాన్ఫిడెన్స్ అండి, మీలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇది వరకు ప్రీవియస్గా మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్సా, లేకపోతే వాట్స్ యువర్ కాన్ఫిడెన్స్? లేదు, అది ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. ఏమి లేకుండా వచ్చాను, అదే ఒక కాన్ఫిడెన్స్ అనుకుంటాను. ఏమరా ఉంటే భయం అవుతుంది, అయ్యో ఇదన్నీ పోతుంది అని. ఏం లేదు కదా, పోయేదానికి ఏం లేదు, అందుకని ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తుంది. ఏ తర్వాత ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది, కొంచెం లోపల ఉండే ఈగో ఆ గురించి ఒక సబ్జెక్ట్ చేశాను. అది ఫస్ట్ అనుకునే నేను టైటిల్ నేను అని, అందులో ఉండే నేను అని ఒక క్యారెక్టర్ పెట్టుకొని ఫిలిం చేయాలి అని, ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అది. తర్వాత అదేంటో ఉపేంద్ర అని పెడితే ఎలా ఉంటుంది అని, అప్పుడు ఏ హిట్ అయింది కదా, ఓకే ఉపేంద్ర అని పెడితే బాగుంటుందా అని, అప్పుడు ఉపేంద్ర అని నేను ఇన్స్టెడ్ ఆఫ్ నేను ఉపేంద్ర అని. ఆ సినిమా కూడా అండి ఉపేంద్ర అన్న మీ పేరు ఎంత ఎంఫసైజ్ అయిందో సినిమా కూడా అంతే హిట్ అయింది. కొంచెం కాంట్రవర్షియల్ హిట్ అయింది అది. ఏమంటే నేను నాకే తెలియకుండా అది కొన్ని వర్గాలకి కొంచెం హర్ట్ అయింది. అది ఏమంటే సైకలాజికల్గా లోపల ఉండే బ్యాడ్ అని చెప్పాలంటే నా క్యారెక్టర్ నేనే ఒక బ్యాడ్ క్యారెక్టర్గా చేసుకుని ఆ ఫిలిం చేశాను. చాలా ధైర్యం చేయాలి అది. హీరోస్ ఎప్పుడు నేను ఏమో నాకు మంచి పేరు రావాలని చేస్తారు, బట్ అదేంటో నేను ఈ కాన్సెప్ట్ చెప్పాలి అందులో ఉండే నేను గురించి షూటింగ్. నేను మోర్ ఆఫ్ ఏ డైరెక్టర్ దెన్ హీరో. డైరెక్టర్లో ఉండే ఇది హీరో నేను నెగ్లెక్ట్ చేశాను. హీరో ఇలా ఉండాలి, పిచ్చి పిచ్చిగా వేషం వేసుకుంటాడు, పిచ్చి పిచ్చిగా ఆడుతూ ఉంటాడు, ఎందుకంటే
మనం ఎప్పుడు మంచిగా చూపిస్తాం కదా, ఆల్ ద టైం వీఆర్ యాక్చువల్లీ యాక్టింగ్. మన నిజమైనది ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. అది కొంచెం ఓవర్గా చూపించాను. అది ఏమంటే అది కాన్సెప్ట్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అని. అది కొంతమంది చాలా ఇష్టపడ్డారు, చాలా లైక్ చేశారు. కొంతమంది చాలా ఏంటిది ఇలా ఎందుకు చేశారు అని. అది ఒకే ఫిలం, అది ఆ సబ్జెక్ట్ అలా ఉంది అలా చేశానంతే. దాని తర్వాత చెప్పాలంటే సూపర్, అది నిజంగానే సూపర్ అనిపించింది. అంటే ఇప్పుడు మోదీ సర్కార్ వచ్చిన తర్వాత వీఆర్ హ్యావింగ్ ఏ విజన్ ఏమనంటే, ఓకే మనం ఈ ఇయర్కి మనం ఇలా ఉంటాము అనే విజన్ ఉంది మనకి. ఇప్పుడు ఇన్ని రోజులు ఎలాగో నడిచిపోయింది, కానీ ఇప్పుడు ఆ విజన్ మీ సినిమా చూస్తే కనుక ఫారినర్స్ వచ్చి ఇక్కడ పనిచేయడం ట్యాక్సీ డ్రైవర్లుగా, ఆ థాటే చాలా కొత్తగా ఉందండి. అంటే మనం అనుకోలేని థాట్. లేదు, ఇది అందరి లోపలనే ఇది ఉంటుంది. ఎప్పుడూ మనము మనం ఎప్పుడారా ఒక ఛాన్స్ దొరికితే మనం ఫారిన్ కంట్రీకి వెళితే అప్పుడు అనిపిస్తుంది మనం ఎందుకు ఇలా ఉంటాం, వాళ్ళు ఎందుకు ఇలా ఉంటారు, అది ఇది అని. బట్ మనం హిస్టరీ చూస్తే ఇండియన్స్ ఆర్ సో రిచ్ ఇన్ కల్చర్, దే ఆర్ ట్రో ట్రెడిషనల్. ఆ కల్చర్ రిచెస్ట్ కల్చర్ అంటారు మన కల్చర్. బట్ అదన్నీ వదిలేసి మనం ఏదో వేరే దాన్ని ఫాలో అవుతున్నామా? మనము మనదన్నీ వదిలేసాం, మన గురుకుల సిస్టమ్ వదిలేసాం, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వదిలేసాము. ఇప్పుడు కాంపిటేటివ్ ఎడ్యుకేషన్లో వచ్చేసాము, అందరూ చదువుతాం. ఇప్పుడు నేను చదివాను, నా చదివిన దానికి నేను చేసేదానికి సంబంధమే లేదు, చాలామందికి అలాగే. సో ఏమో చదువుతాము, బయాట్ చేస్తాము, రాస్తాము. నేను ఫస్ట్ క్లాసు, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అంటాం, తర్వాత అది లైఫ్లో ఏమీ యూజ్ అవ్వదు, పనికిరాదు. బట్ మనం ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత గొప్పదనేదంటే, జీవితంలో ఎలా బ్రతకాలి, ఏమీ ఒక ఫ్యామిలీ ఒక ఇది టోటల్గా మీకు చెప్తే ఒక 1 అవర్ అదే ఇంటర్వ్యూ చేయొచ్చు. అంత గొప్పదన్నీ మనం వదిలేసాము. సో ఈ సబ్జెక్ట్ అలాగే వచ్చింది. మన ఇండియా అంటే ఏంటి, ఎందుకు ఇలా ఉండామంటే, మనం ఎప్పుడూ మనం పొలిటీషియన్ తిట్టుకుంటాము, వాళ్ళు కరెక్ట్ లేదు, వీళ్ళు కరెక్ట్ లేదు అని. మనం ఎప్పుడూ మనం వీ డోంట్ థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్. నేనే కరెక్ట్ లేదు, నేను ఎప్పుడు అందరికి పొరుగింటి పుల్లకూర రుచి. అవును, మనం ఎప్పుడు అదే పెద్ద ప్రాబ్లం. అందుకే ఆ సూపర్ అన్న కాన్సెప్ట్ అదే, అది మన దేశం ఇలా చేయొచ్చు, వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేయొచ్చు. బట్ కొంచెం కామికల్ గా చేశాను, బికాస్ కొంచెం ఏమి 100 రూపీస్కి ఒక $2,000 దొరుకుతుంది అని అలాంటి చేసి, తర్వాత ఎండ్లో చెప్పింది అంతే. ఈ మన దేశాన్ని సూపర్ చేయాలంటే అది మీరు చేయాలి, ఎవరు చేసేలేదు. ఎవరీ ఇండియన్ షుడ్ ఫీల్ లైక్ దట్ అని ఆ సబ్జెక్ట్ అలా చేశాను. అందరి లోపల ఉండేదే అది, నేనేం కొత్తది ఏం చేయలేదు. అందరికీ అది చాలా అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మీ మనసులో ఉన్నది మీరు ఎలా ఉన్నారో అదే మీరు స్క్రీన్ మీద కూడా చూపిస్తారు అంతే కదా. లేదు, మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ అలాగే కదా, వాళ్ళది ఏమో ఒక థాట్ పెట్టుకొని అది అలాగే సెల్యులైట్ తీసుకొని వస్తారు. అంటే మీరు ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు, ఒక నటుడిగా మంచి పేరుంది, స్క్రీన్ ప్లే ఇస్తారు, లిరిక్స్ రాస్తున్నారు, పాటలు పాడతారు, ఇవి చేసే మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీకి డైరెక్ట్ సినిమాగా ఏంటో ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా ప్రొడ్యూసర్ పిలిస్తే డెఫినెట్గా చేస్తాను. ఐ ఆమ్ ఆల్సో వెయిటింగ్, ఐ వాంట్ టు డూ మోర్ తెలుగు ఫిలిమ్స్ అని. చాలా సంతోషం, తెలుగు కూడా చక్కగా మాట్లాడుతున్నారు. మరి సన్ ఆఫ్ సత్యమూర్తి ఎలా జరిగింది, నేను తెలియకుండా అది ఏమంటే, నేను ఫ్రాంక్గా చెప్పాలంటే నేను చాలా బిగ్ ఫ్యాన్ త్రివిక్రమ్ గారికి. ఆయన ఫిలిం చాలా నేను ఇక్కడ రీమేక్ చేశాను. ఆయన డైలాగ్స్ అంటే నాకు పిచ్చి ఇది, అది ఆయన నువ్వు నాకు నచ్చావు నేను చేశాను, మన్మథుడు చేశాను. అవును అవునవును, అదన్నీ నా కెరియర్లోనే కొంచెం వేరే టైప్, ఒక ఫ్యామిలీ సబ్జెక్టు అలాంటి ఫిలిం చేశాను. అప్పుడు ఆ డైలాగ్స్ అన్ని వింటూ ఉంటే ఎంత ఇతనికి ఏం టాలెంట్, అది చిన్న చిన్న డైలాగ్ ఎంతో పంచు, ఎంతో వాల్యూస్ ఉంటుంది ఆ డైలాగ్స్లో అని. ఆయన వచ్చి ఒక ఫిలిం చేయాలంటే నేను థ్రిల్ అయిపోయాను. నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ చెప్పారు, నేను చెప్పాను నేను విలన్గా చేయను, నేను ఏమో ఎందుకంటే అది ఇక్కడ రిలీజ్ అవుతుంది, ఇక్కడ నా ఫ్యాన్స్ ఒప్పుకోరు, మంచి క్యారెక్టర్ ఉంటే చేస్తాను అని. లేదు ఇది అలాంటి క్యారెక్టర్ కాదు, మీరు ఒకసారి స్టోరీ వినండి అని ఆ స్టోరీ చెప్పారు. నా స్టోరీ ఇమ్మీడియట్గా వినండి, ఒక మంచి క్యారెక్టర్ అనిపించింది. అదైన తర్వాత నేను సెట్కి వచ్చిన తర్వాత ఆయన గొప్పతనం చాలా రియల్లీ, నేను ఒక ఇంకా ఒక ఫ్యాన్ అంటే ఇంకా ఒక ఏసీ అయిపోయాను ఆయనకి. నేను ఒక్క ప్లస్ పాయింట్ ఆయన చెప్పాలంటే ఇట్స్ ఎ వెరీ కూల్ గై, ఏమీ ఎంత
అందరినీ ఆరాంగా ఏమి అంత పెద్ద ఫిలిం చేసి కూల్గా ఉంటారు. తర్వాత నేను ఒక్క విషయం నేను చెప్పాలి, అది నేను ఏదైనా ఫంక్షన్లో చెప్పాలి చెప్పాలని చాలా అనుకున్నాను. ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు స్టైల్. ఒక్కొక్క షాట్ని ఆయన ఎంజాయ్ చేసి చేస్తారు. ఏమంటే ఓవరాల్ ఒక డైరెక్టర్ ఏమనుకుంటారంటే ఒక్క ఫిలం బాగా రావాలి, ఒక్క ఫిలం బాగా హిట్ అవ్వాలి అనుకుంటారు. ఆయన ఇదేమంటే ఒక్కొక్క షాట్ని హిట్ చేసే ట్రై చేస్తారు. ఒక్క షాట్ పెడితే ఆయనకు అది సాటిస్ఫై అయ్యే వరకు ఆ షాట్ ఇప్పుడు ఓకే అంటారు. ఒకసారి ఆయన ఓకే అంటే అంతే, అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకే తెలియదు ఎలా చేసాను ఆ ఫిలం, అంత పటపటపట అని చేసేసారు. తర్వాత ఇక్కడ అందరూ నాకు కొంచెం టెన్షన్, ఏమంటే నేను తెలుగు ఫిలంలో ఎప్పుడు హీరోగా చేసేవాడిని కదా, ఇదేమో ఫస్ట్ టైం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను, ఎలా ఉంటుందో అంటే ఇక్కడ అందరూ కూడా నా ఫ్యాన్సే వచ్చి చాలా ప్రైజ్ చేశారు, చాలా చాలా మంచి క్యారెక్టర్ చేశారు, చాలా బాగుంది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అంటే మీరు అన్నట్టు మీరు హీరోగా చేస్తున్నారు, అలాంటిది ఒక క్యారెక్టర్ చేస్తున్నారు తెలుగు సినిమాలో అంటే మీకేమైనా ఇన్హిబిషన్స్ ఉన్నాయా, అంటే చెయ్యాలా వద్దా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది కదా? లేదు, అదేంటో నేను ఏమి అదన్నీ థింక్ చేయలేదు. ఏమంటే నేను లాంగ్ గ్యాప్ అయింది, తర్వాత త్రివిక్రమ్ గారు అంటేనే నాకు ఆయన చేస్తే బాగా చేస్తారని నాకు చాలా కన్ఫర్మ్గా తెలుసు. బట్ ఆయన చెప్పేవాళ్ళు నేను మీ ఫిలంని చూశాను, నేను మీ ఫ్యాను అని చెప్పేవాళ్ళు. అప్పుడు నేను అనుకున్నాను నన్ను పెట్టుకొని చేస్తే నన్ను ఏమి ఆ క్యారెక్టర్ని అలాగే పెడతానని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అలాగే చేశారు ఆయన. ఓయో చాలా. అల్లు అర్జున్ గారు అంటే హీఈస్ అనదర్ బండుల్ ఆఫ్ ఎనర్జీ, చాలా ఎనర్జెటిక్ పర్సన్. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ అండి, ఆయనతో పనిచేయడం ఎలా అనిపించింది మీకు? అయ్యో ఆయన ఏం అంత నైస్, ఒక హీరోని నేను ఎప్పుడూ మీట్ చేయలేదు అనుకుంటాను. అంటే ఈ సో నైస్, ఈజ్ ఆల్వేస్ జోవియల్. ఆయన ఏ గురించి కూడా ఏదో ఒక ఇది అని ఏమి చాలా క్యాజువల్గా చేస్తారు. బట్ ఒక్క విషయము నేను ఇన్ని ఇప్పుడు 20-25 ఇయర్స్ అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి, ఆయనతో ఒక్క విషయం నేను నేర్చుకున్నాను. ఆయన చాలా బాగా చెప్పారు. నేను చెప్పాను ఏంటి ఇంత ఫిలిం చేస్తున్నారు కదా, ఏంటి ఇంకా ఏమి మీకు ఇది సార్, నాకు ఏమి లైఫ్లో డ్రీమ్స్ ఏమి నాకు ఇదేం లేదు సార్, నాకు మంచి మంచి ఫిలిం చేయాలి సార్ అంతే అని చెప్పారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అంబిషన్, ఏమి ఇల్లు కొనాలి అది చేయాలి చాలా ఏం లేదు సార్, నాకు మంచి ఫిలిం చేయాలి సార్. అది సార్ మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు, ఆయన గుద్దిన లారీ మీ అమ్మాయి తోలలేదు సార్, ఎక్కడో జరిగిన యాక్సిడెంట్ని ఎవరో చేసిన తప్పుల్ని అనవసరంగా ఆడాల మీద వద్దు సార్, తప్పు. హి హస్ గాట్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ హి హస్ దట్ ప్యాషన్. ఆ ప్యాషన్ నేను మంచి ఫిలిం చేయాలి, ఇంకా మంచి మంచి ఫిలిం చేయాలి అని. అది అది ఆయన యాక్టింగ్ లో కూడా కనిపిస్తుంది కదా, ఆ డెప్త్. సీరియస్ అంటే ఆయన లోపల నుంచి సీరియస్ అయిపోతాడు, అదొక బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ ఉంది ఆయనది, అది ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్చువల్లీ. నేను చెప్పాను నేను ఆర్యా చూసిన తర్వాతనే నేను ఆయనకి బోల్డ్ అవుట్ అయిపోయాను. ఆర్యా నా మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలం అది. అలాంటి హీరోస్తో నేను మళ్ళీ వర్క్ చేస్తున్నాను, అది ఇంకొక ప్లస్ పాయింట్ నాకు. బికాస్ రియలీ ఐ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ ఆల్ బిగ్ బిగ్ స్టార్స్ అండ్ బిగ్ ఏమి పీట్ రైన్స్, ప్రసాద్ గారు కెమెరామెన్, చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్. ఏరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపు తోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాన్ని రైట రంగు ఎండ కన్న సుర్రం అంటే పచ్చాన్ని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మా ఇంటిలోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్ స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే ఇప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ బడకబెట్టి వంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి
కన్నడ స్టార్ ఉపేంద్ర గారు ఇంటికి వచ్చాము, చక్కగా నాకు టీ కూడా ఇచ్చారు. మేము టీ తాగుతూ హాయిగా ఇక్కడ కూర్చుని వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడుతున్నాం. ఏమండి, ఈ సినిమాలో చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, అండ్ అలీ గారు ఆల్రెడీ మీ సినిమాలో చేశారు, గతంలో సూపర్లో చేశారు కదండి, అండ్ బ్రహ్మానందం గారు ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్లు అందరు ఉన్నారు, మీరున్నారు. సో హౌ వాజ్ ఇట్ అండి, ఎలా అనిపించింది? అదే నేను చాలా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఒకే సెటప్లో నేను చాలా అదృష్టవంతుడు. అంటే రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేసేది అనేది అదన్నీ డ్రీమ్స్ అంతే. మనం ఆయన ఫిలిం చాలా ఫిలిం చూసాము, ఎంజాయ్ చేసాము. ఆయనతో స్క్రీన్ షేర్ చేసేది అంత అది లక్ ఉండాలి అంతే. తర్వాత బ్రహ్మానందం గారు, ఆయన మీకు తెలుసు ఇప్పుడు కూడా కింగ్. అలీ గారు నేను చేశాను, బట్ ఎన్ని ఫిలిం చేస్తేనే కూడా ఆయన అలాగే ఉంటారు, ఆయన అంత స్వీట్ హార్ట్. కోటా శ్రీనివాసరావు గారు, స్నేహ గారు, నిత్యా మేనన్ గారు, టోటల్ ఒక అదేమి టోటల్ స్టార్ స్ట్రెడ్ లాగా ఉంది ఆ టోటల్ ఇది ఆ లొకేషన్నే. బట్ అంతన్ని పెట్టుకొని దానికి స్టార్లో మెగా సూపర్ స్టార్ మన డైరెక్టర్ గారు, ఆయన అందరినీ చాలా బాగా, మనకి ఎప్పుడు షూటింగ్ జరుగుతూ ఉంది అనే తెలియదు, అంత ఈజీగా క్యాజువల్గా పర్ఫార్మెన్స్లు కూడా అంత ఆయనకి పర్ఫెక్ట్గా తెలుసు. ఇప్పుడు ఏమరా నా పర్ఫార్మెన్స్ గురించి ఎవరైనా ఏమరా బాగుంది అని చెప్తే అదన్నీ క్రెడిట్ డైరెక్టర్ గారికి వెళ్ళాలి. ఆయన ఇదే ఇలాగే ఇంతే కావాలి అని నాకు పర్ఫెక్ట్గా తెలుసు. ఏం చేస్తే ఉపేంద్ర గారు బాగుంటుంది అని అదే చేశారు. అంటే మీరు డైరెక్టర్ గారు, ఒక డైరెక్టర్ ఇంకోళ్ళని మెచ్చుకోవడం అనేది చాలా తక్కువ విషయం, అలాంటిది మీరే డైరెక్టర్, ఆయన్ని మెచ్చుకుంటున్నారు. మీకు ఆయనలో అది అంటే మీరు ఫ్యాన్ అని ఆల్రెడీ చెప్పారనుకోండి, కానీ ఎప్పుడైనా ఎలాంటి టైంలో అయినా మీరు డైరెక్టర్ గారితో చేసేటప్పుడు ఇది ఇలా చేద్దాము ఇది ఇలా అని ఏమైనా డిస్కషన్స్ కానీ, లేకపోతే మీ ఒపీనియన్ ఒకటి ఆయన ఒపీనియన్ ఒకటి, ఏం లేదు. ఆయనకి నన్ను చూస్తేనే ఆయనకే తెలిసిపోతుంది ఈయన ఏం థింక్ చేస్తున్నారు అని. వాళ్ళు ఇది ఇలా చేస్తాను ఇది బాగుంటుంది అంత అంత ఈజీగా. అలాంటి డైరెక్టర్స్తో మనకి ఏం పని ఉండదు, ఇంకా సరెండర్ అయిపోతాము. బికాస్ వన్స్ వీ నో ద టెక్నికల్ యూ నో ద డైరెక్టర్ ఈస్ టెక్నికలీ అండ్ వాట్ ఎవర్ ఈస్ టెలింగ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అని ఒక్క కన్విన్స్ అయిపోతే నాకు ఫస్ట్ డే 2 షార్ట్స్లోనే తెలిసిపోయింది ఆయన. అంటే ఆల్రెడీ నేను ఆయన ఫిలిం చూశాను, బట్ వర్క్ చేసే టైంలో డైరెక్ట్గా ఒకటి ఇది ఉంటుంది కదా, అప్పుడే తెలిసిపోయింది. నేను ఏం ఒక్క మాట కూడా ఆడలేదు, ఏం ఆయన చెప్తే అది అలా చేసుకుని వెళ్ళాను అంతే. అంతేనా? మరి ఇందులో స్నేహ గారు మీతో నటించారు, స్నేహ గారితో లేదు ఇంతవరకు ఫస్ట్ టైం అది కూడా, అది అంతే. ఇట్ వాజ్ వండర్ఫుల్ యాక్చువల్లీ. ఏమంటే హస్బెండ్ అండ్ వైఫ్ లాగా, ఓ ఎక్స్ట్రాఆర్డినరీ ఆర్టిస్ట్. ఒక్కొక్క లుక్లోనే ఆయన ఏం యాక్టింగ్ అనేది ఒక లుక్ వచ్చి అలా అంటేనే అంత ఎక్స్ట్రాఆర్డినరీగా చేస్తారు ఆయన. బట్ ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది అని అనిపించింది. అది హస్బెండ్ అండ్ వైఫ్, ఇతనేమో చాలా స్ట్రాంగ్, బట్ వైఫ్ అంటే చాలా లవ్ ప్రేమ. అసలు ఎంత బాగుందంటే ఆ క్యారెక్టర్ అండి, ఒక పక్కనేమో ప్రేమ ఉన్న మనిషి, ఇంకో పక్కన ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. అలాంటి క్యారెక్టరైజేషన్, అది ఒక డైలాగ్ చాలా బాగుంది. దాన్ని వదిలి నేను దీన్ని వదలకూడదు అని ఒక డైలాగ్ సూపర్ గా ఉంది. ఆ క్యారెక్టరైజేషన్ అక్కడ ఉంది, అది అంతేకాకుండా సమంత ఉన్నారు. సమంత మనం సమంత గారితో వర్క్ చేసేదని డ్రీమ్ అది. బట్ ఇలాంటి వర్క్ చేసే ఒక అవకాశం దొరికింది. ఆల్మోస్ట్ ఒక 10 డేస్ ఏమో కాంబినేషన్ చేసాము మన ఆ ఇంట్లోనే ఉండే సీన్స్లో అన్ని. అంటే వాళ్ళిద్దరు సపరేట్గా ఉంటారు, నేను ఇక్కడ సపరేట్గా ఉంటాను, అలాంటిది ఆ యాక్షన్ గీక్షన్ అలాంటి సీన్లో అన్ని. ఈజ్ ఆల్సో అంత పెద్ద స్టారు, ఒక ఏమి మన పక్కింట్లో అమ్మాయి ఉంటుంది కదా, అలాంటి జాలీగా ఏమి ఒక్క ఇంత కూడా ఇగోలేదు, నేను ఒక స్టార్ అనే ఇది లేదు. ఇట్స్ ఏ గ్రేట్ ఇండస్ట్రీ అండి, ఆల్ గ్రేట్స్ ఉండే ఇండస్ట్రీ అది. ఇండస్ట్రీ కాదు, నాకేమనిపిస్తుంది అంటే ఈయనకి ఏమాత్రం అలా లేదు స్టార్ అని. నేను ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాను ఈయన్ని, ఏమాత్రం నేను స్టార్ అన్న ఇది లేదు. ఈయన చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళ గురించి ఎంత బాగున్నారని చెప్తుంటే ఎంత ముచ్చటగా లేదు. రియల్గా నేను చెప్పేది కాదు, ఇడీ సౌత్ ఇండియానే చెప్తుంది వాళ్ళు ఎంత పెద్ద స్టార్స్ వాళ్ళందరూ అని. నేను ఏమల్సో ఉన్న ఫ్యాన్ అంటే, బికాజ్ అదర్ దెన్ ఓకే నేను ఫిలిం చేస్తాను, ఒక మేకర్ నేను, డైరెక్టర్ అదన్నీ సపరేట్. బట్ అదన్నీ అయిన తర్వాత నేను బయట కొట్టేస్తే నేను ఒక ఆడియన్స్ అంతే, నేను ఎంజాయ్ చేస్తాను. ఐ థింక్ ఆ సింప్లిసిటీయే మిమ్మల్ని పెద్దవాళ్ళని చేస్తుందేమో, గొప్పవాళ్ళని. ఇందులో పాటలు కూడా చాలా బాగున్నాయండి,
అండ్ ఇప్పటి వరకు డాన్సులు తెలుసు కదా మీకు వచ్చే పాటకి రెండు పాటలు మీ మీద పిక్చరైజ్ చేశారు. ఓకే సూపర్ మచ్చి సాంగ్ ఇంకొంచెం డాన్స్ చేస్తే అనిపించింది బాగా. అయ్యో అల్లు అర్జున్ తో నేను డాన్స్ చేసేది ఆయన ఫ్లెక్సిబుల్ మైకల్ జాక్సన్ లాగా చేస్తారు ఆయన. యా బట్ నాకు కాంబినేషన్ పెడితే నేను ఎలా చేసేది తర్వాత ఆయన లేదు చూడండి ఈజీగా చేస్తామని ఎలాగో చేసేసాం అది. మరి అయితే ఈ సినిమాలో మ్యూజిక్ గురించి చెప్పండి అంటే డాన్సులు అయితే బాగా చేస్తారు మ్యూజిక్ నచ్చింది మీకు ఎలా అనిపించింది? దేవి గారు మ్యూజిక్ చేస్తే దానికి ఏమి ఇంకొక మాటే లేదు. నాకు అదే ఒక ఆశ్చర్యం ఏది ఏ ఫిలంలో ఏ సాంగ్ ఇస్తేనో బాగిస్తారు అన్ని ఫిలిమ్స్ సూపర్ హిట్ అవుతుంది అది ఏంటి అది మిరాకల్ అంటే మ్యూజిక్ మ్యాజిక్ కదా అది ఏంటో మ్యాజిక్ ఉంటుంది. ఆ సూపర్ మచ్చి ఎంత మాస్ ఎన్ని మాస్ సాంగ్స్ వస్తుంది బట్ అది ఏమో సపరేట్ గా సూపర్ మచ్చి ఆయన అది మనం ఆడియో రిలీజ్ టైంలో ఆయన వచ్చి డాన్స్ చేసి ఆ సాంగ్ ఓపెన్ చేశారు అప్పుడే నాకు అనిపించింది ఏంటిది ఇంత మనం చేసే టైంలో బిట్ బిట్ బిట్గా చేస్తాం కదా బట్ అప్పుడు చూస్తే ఎంత బాగుంది ఈ సాంగ్ అని అది అలాగే హిట్ అయిపోయింది అది. తర్వాత ఆ సుబ్బులక్ష్మి కూడా అంతే సూపర్ గా ఉంది ఆ సాంగ్స్ పిక్చరైజేషన్ చాలా బాగుంది. మీరు థియేటర్ లో వెళ్ళి చూసారా అండి సినిమా? లేదండి చూడాలి నేను కొంచెం నా షూటింగ్ లో బిజీ ఉంటాను నేను వెళ్ళాలి నేను అక్కడ వచ్చి చూడాలి అని చాలా. మరి అదే పీటర్ హాన్స్ గారి ఫైట్స్ పీటర్ హాన్స్ గారు అంటే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న మంచి ఫైట్ మాస్టర్ ఆయన ఎలా ఉందండి వర్క్ చేయడానికి? అది ఒక పెద్ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. ఇంకొకటి చెప్పాలంటే నాది ఫస్ట్ రా ఫిలం చేసే టైంలో ఆయన ఫస్ట్ ఫైట్ మాస్టర్ ఆ ఫిలంలో ఇంకా చిన్న కురోడు ఆ టైంలో వచ్చి ఫైట్ మాస్టర్ అని ఇప్పుడు ఆయన ఇంత పెద్ద మాస్టర్ అయితేనే కూడా అది మర్చిపోలేదు. ఎప్పుడు వస్తేనో సార్ నేను మీ నా ఫస్ట్ ఫిలం మీది సార్ అని చెప్తారు నాకే హ్యాపీగా ఉంటుంది ఇంత పెద్ద మాస్టర్ ఇప్పుడు నన్ను మర్చిపోలేదు అని. అదే 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 ఆయన ఏమంటే ఆయన గురించి ఎంత మాట్లాడితే తక్కువ ఆయన వచ్చే స్టైలే వేరే ఎవ్రీ డే హీ కమ్స్ విత్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ యా డిఫరెంట్ గెటప్ ఆయన వెరీ ఫ్యాషనబుల్. తర్వాత ఇంకోటి ఆయన ప్లస్ పాయింట్ ఏమంటే ఎవ్రీ ఒక్కొక్క షాట్లో లాజిక్ పట్టుకునే మాట్లాడతారు ఇది ఇలా కొడితే బ్లడ్ ఎంత వస్తుంది అది ఎంత వస్తే కరెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ షాట్కి అది ఎంత ఉండాలి ఏమి ఇలా కొడితే మీ ఫీలింగ్ ఎలా ఉండాలి ఆయన రియాక్షన్ ఎలా ఉండాలి స్మాల్ 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 లాజిక్ పెట్టుకొని అందుకే డీటెయిల్స్ పెట్టుకొని అందుకే అలాంటి ఆ మ్యాజిక్ ఉంటుంది ఆయన ఫైట్ డైరెక్షన్లో. మరి ఈ సినిమా గురించి అడుగుతండి సన్ ఆఫ్ సత్యమూర్తి ఎక్కడ కానీ పోస్టర్స్ లో వాటిలో మీ ఫోటోలు లేవు కానీ రిలీజ్ అయిన తర్వాత మీ పిక్చర్స్ వచ్చాయి అన్ని వచ్చాయి ఎందుకు ఇది ఏమైనా స్ట్రాటజీ అంటారా ఎందుకంటే? అవును ఏమంటే ఆ ఫిలంలో ఇంట్రొడక్షన్నే అలా చేశారు కదా ఫస్ట్ ఆఫ్ ఫుల్ ఎవరు ఎవరు అని తెలియకూడదు అని ఆయన ప్లానింగే అది చేసుకున్నారు. ఏమంటే మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయాలంటే నేను ఫస్ట్ ఇలాగే ఈ క్యారెక్టర్ని బిల్డప్ చేసి ఇంటర్వెల్లో నేను చేసేది అందుకే నేను ఐ అవాయిడ్ యాక్చువల్లీ ఫస్ట్ వీక్ నేను కంప్లీట్గా అవాయిడ్ చేశాను బట్ ఆడియన్స్ తెలుస్తుంది ఉపేంద్ర ఉన్నాడని ఎలా ఉండాలి ఏ గెటప్లో ఉండాలని థియేటర్లోనే చూడాలి. అవును అలాగే చేయించారు అవును. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ వాస్ రియల్లీ గుడ్ వెరీ గుడ్ అంటే ఇట్స్ లైక్ అగైన్ న్యూ ఓపెనింగ్ ఓ ఇప్పుడు ఏమవుతుంది ఆ ఇన్క్విజిటివ్నెస్ కూడా వస్తుంది చాలా బాగా అలా గ్రాఫ్ అలా తీసుకుపోయారు ఖచ్చితంగా. ఇప్పుడు మీ ప్లాన్స్ ఏంటండి ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఏంటి? ఇప్పుడు నాకు ఏం ప్లాన్ లేదు ఇప్పుడు ఉపేంద్ర 2 షూటింగ్ జరుగుతా ఉంది ఆల్మోస్ట్ రీరెకార్డింగ్ అదన్నీ టాకీ పోర్షన్ ఫినిష్ అయ్యింది ఒక 2-3 సాంగ్స్ బ్యాలెన్స్ ఉంది అది షూటింగ్ చేస్తా ఉండను అది అయిన తర్వాత నెక్స్ట్ పబ్లిసిటీ అది ఇదని స్టార్ట్ చేసి అది రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫిలిం గురించి ఆలోచిస్తారా? ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు తెలుగు ఎలా నేర్చుకున్నారు మీరు? ఎప్పటి నుంచి నేను తెలుగు ఫిలింలో 10-15 ఇయర్స్ బ్యాక్ నుంచి చేశాను కదా. మీరే డబ్బింగ్ చెప్తారా మీ సినిమాలో? లేదు అది ఒకటే నేను ఏం ఎందుకో ఈసారి అనుకున్నారు నీ మీరు చేయండి అని మళ్ళీ నేను ఇక్కడ బిజీ అయిపోయాను మళ్ళీ రవిశంకర్ గారు చేశారు చాలా మంచి వాయిస్ అది నేనే హ్యాపీగా ఫీల్ అయిపోయాను రవిశంకర్ గారు చేస్తే సూపర్ అది అని. సో ప్రయత్నం ఉందా చేసేది ఫుల్ టైం తెలుగు సినిమా? డెఫినెట్గా చేస్తాను మీరు చెప్పాను కదా ఎవరైనా మంచి ప్రొడ్యూసర్ లేదంటే నేనే వచ్చి అక్కడ చేస్తాను. ఓకే మరి డైరెక్టర్ త్రివిక్రమ్ గారి గురించి మీరు ఏం చెప్దాం? నేను ఇంతవరకు చెప్పింది ఫుల్ త్రివిక్రమ్ గారి గురించి.
అది ఎప్పుడు అలా ఎప్పుడు ఒక డైరెక్టర్ డైరెక్టర్ అంటే అది ఒకటి ఏదో ఒకటి సింక్ అయిపోతుంది. ఏమంటే ఓ డైరెక్టర్ ఆర్టిస్ట్ కంటే డైరెక్టర్ డైరెక్టర్ ఉంటే ఆ థాట్స్ చాలా మనము ఆయన నుంచి నేను నేర్చుకోవాలని చాలా అడుగుతూ ఉంటాను. అది ఉంటుంది, నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను. ఆయన చాలా బుక్ స్టడీ చేస్తారు, ఈజ్ ఎ వెరీ మీ నాలెడ్జబుల్ పర్సన్. నేనేమి బోస్ట్ చేసేదని చెప్పలేదు, ఐ రియలీ ఐఎమ్ టెలింగ్ యూ. He reads lot. He's a well-read person. He knows about so many things. ఏదో రామాయణ గురించి ఏదో ఫుల్గా హిస్టరీ చెప్తారు, ఏదో సాంస్క్రిట్ శ్లోకం పెట్టుకుని అది ఫుల్ చెప్తారు. నేను చెప్తే ఇది కదా ఒక రైటర్గా ఉండే ఒక అర్హత అంటే ఇది ఉండాలి. నేను ఎలా రైటర్ అయ్యాను నాకు. మీరు లైఫ్ చదువుతున్నారండి, కరెక్ట్గా చెప్పారు. నేను త్రివిక్రమ్ గారిని చదువుతాను, ఆయన ఫుల్ చదువుతాను, నేను ఆయన చదివే ట్రై చేస్తాను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రివ్యూస్ చూసి చాలా మంది సినిమాలకు వెళ్తూ ఉంటారు. ప్రివ్యూ చూసి ఏ రివ్యూలో బాగాలేదు అన్నారు, సినిమా 2 స్టార్స్ ఇచ్చారు, బాగాలేదని చెప్పేస్తుంటారు. కొంతమంది బాగాలేకపోయినా అసలు ఎందుకు బాగాలేదో చూద్దామని వెళ్తుంటారు, లేకపోతే ఎందుకు బాగుందో చూద్దామని వెళ్తుంటారు. అలా కాకుండా రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళాలంటారా, లేదు సినిమా చూసి మీరే డిసైడ్ చేయండి అంటారు, ఏమంటారు? వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్? లేదు, ఇది నేను చెప్పేది కాదు, రియల్గా ఉండే ఫ్యాక్ట్ చెప్తాను. చెప్పండి. ఆడియన్స్ ఎంత క్లెవర్ అంటే మనం ఎవరు కూడా, దట్స్ వై వి ఆల్వేస్ టెల్ యాక్చువల్లీ ఆడియన్స్ దే ఆర్ లైక్ గాడ్ అని, ఇట్ ఇస్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ అంటాం. మనం ఎంత బ్రిలియన్సీ, ఏమి స్కాలర్షిప్, ఏమారా పెట్టుకొని నాకు అంత ఎక్స్పీరియన్స్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, అదన్నీ ఏమి వర్కౌట్ అవ్వదు. మనం ఒక ఫిలం చూసి ఆడియన్స్ ముందు వెళ్లే ముందు మనం చూసి ఇది సూపర్ హిట్ అవుతుంది అని ఎవరు చెప్పేకి అవ్వదు. ఏదో ఫ్లూక్లో చెప్తారు బాగుంది హిట్ అవ్వచ్చు అని, బట్ డబ్బులు ఇచ్చి చూస్తారు కదా, ఆయన ఒపీనియన్ వస్తుంది కదా, అది అల్టిమేట్ ఒపీనియన్. మౌత్ పబ్లిసిటీ అంటారు దాన్ని. ఒక్క ఇప్పుడు ఎలా ఉంది అంటే ఒక్క ఫిలం చూస్తే టప్ 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 అని మెసేజ్లో వెళ్ళిపోతుంది, ఫిలం బాగుందా లేదా, ఏ చూడొచ్చు ఇది ఏది టప్ప 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 అని. ఏ ప్రివ్యూ, ఏ రివ్యూ, ఏ క్రిటిక్స్, అదన్నీ ఏమి వర్కౌట్ అవ్వదు. అది ఉంటుంది, అది చూసే వాళ్ళు ఉండరు. బట్ నేను చదువుతాను బాగలేదు అని చెప్తే నాకు ఇద్దరు ఇప్పుడు అడుగుతాను ఎలా ఏ సూపర్గా ఉంది అంటే ఏం ట్రైలరా సరే వెళ్దాము అని. అదే ఇక్కడ ఎక్స్ట్రాండ్రీ అని రాస్తే, రాసి ఎవరో వచ్చి వెళ్ళ తప్ప అని ఒక ఇద్దరు ముగ్గురు బాగలేదు అని చెప్తే నేను డౌట్ పడతాను. అంటే ఫస్ట్ హ్యాండ్ ఒపీనియన్ ఉంది కదా, ఆడియన్స్ చేసే ఇది ఉంది కదా, అది అల్టిమేట్. అది దట్ ఈస్ ఎ డివైన్ ఎనర్జీ. అది దానివల్లే హిట్ ఫ్లాప్ అని కన్సిడర్ ఆన్ దెమ్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. సో మీరు అనేది ఆడియన్స్ చెప్పేదే ఫైనల్, చెప్పినా అనవసరం మనకి, ఎప్పుడు అదే ఫైనల్. అది సో వెళ్ళి చూసి మనం చెప్పాలి, తెలియకుండా ఉండేది వాళ్ళకి తెలుస్తుంది. కరెక్టే, మేము డబ్బులు పెట్టి కొనుక్కొని చూస్తాం కదా, మీరు చెప్పింది కరెక్ట్. అది వేరే ఆ ఫీలే వేరే. మనము ఫ్రీగా మీరు ఒక 50-60 పీపుల్ పిలుచుకొని వచ్చి ఒక ప్రొజెక్షన్ వేసి ఎలా ఉందని, కాఫీ టీ బిస్కెట్ అన్ని స్నాక్స్ అన్ని ఇచ్చి ఎలా ఉందంటే వాళ్ళు పాపం కాఫీ టీ ఇచ్చినదికైనా బాగుందని చెప్పాలి. లేదా జడ్జ్మెంట్ రాదు, డెఫినెట్గా జడ్జ్మెంట్ రాదు. ఫిలం ఎప్పుడు నేను వెళ్ళి విత్ డిటాచ్డ్గా వెళ్తాం కదా, నేను వెళ్ళి డబ్బులు తీసుకొని పోయి వెళ్ళి కూర్చొని నన్ను ఒక్కొక్క సీన్ ఎంజాయ్ చేసేదానికి నేను కూర్చోంటాను అక్కడ. నేను అనలైజ్ చేసేదానికి కూర్చొని, ఐ డోంట్ సిట్ ఇన్ ద థియేటర్. నేను ఎంజాయ్ చేసేదానికి కూర్చుంటాను. బట్ మనమేమంటే ఫిలం పీపుల్, నేను ఏదో ఒక ఫిలం ఎవరా పిలిచి ఎలా ఉంది చెప్పండి అంటే నేను అనలైజ్ చేస్తాను, ఇది వర్కౌట్ అవుతుందా, ఇది ఇష్టపడతారా, అలా థింక్ చేస్తాను. అది ఎప్పుడు వరకు అది కరెక్ట్ జడ్జ్మెంట్ కాదు. అది అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి కూడా ఉంటాయి ఆడియన్స్లో. అంటే ఓకే, ఈ హీరో ఉంటే ఈ సినిమా ఇలా ఉంటుంది, లేకపోతే ఈ విలన్ ఉంటే ఈ సినిమా ఇలా ఉంటుంది, ఈ డైరెక్టర్ అంటే ఇలా ఉంటుంది అని ఒక ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తూ ఉంటాం మనం. అలాంటి ఉండాలంటారా, లేకపోతే సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయాలా, లాస్ట్ టైం ఇలా తీసారు ఇప్పుడు డిఫరెంట్? అది ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ వేరే. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు నేను ఒక ఫిలం చేసి ఇంకొక ఫిలం చేస్తే అలాగే ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఆడియన్స్ అలా కాదు, అలాగే ఉంటే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారు. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ వేరే ఏమి ఇస్తారు చూస్తాము అని. మనం అనుకునేది ఓ ఇలాంటి కాంబినేషన్ ఉంటే ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు అని, అందరూ అలాగే చేస్తారు. చూడండి, యాక్చువల్లీ ఈ ఫిలం ఇస్ ఎ బిగ్ ఎగ్జాంపుల్, సన్ ఆఫ్ సత్యమూర్తి. ఏంటంటే ఇది కంప్లీట్లీ వేరే స్టైల్. ఇప్పుడు త్రివిక్రమ్ గారు అంటే ఒక డైలాగు, అది ఒక ఇమేజ్ ఉంటుంది కదా ఇలాంటి, అది ఉంది. He has done it a very different kind of film. Even me, Allu Arjun gariki kuda, Allu Arjun gariki especially after Race Guram ayin tarvata completely oka soft normal that is why I like him so much. Oka hero anta alanti hit ichin tarvata nenu oka casual role chestanu anedi oka challenge teskonedi undi kada.
ఎప్పుడు నేనే ఒక హీరోగా ఫీల్ అవుతాను. ఒక్క ఫిలిం హిట్ అయిపోతే నెక్స్ట్ ఫిలము కాదు ఎక్స్పెక్ట్ చేస్తారేమో, కొంచెం నా ఇంట్రొడక్షన్ నా ఇదన్నీ ఏమో ఉండాలి అని ఆ థాట్ వస్తుంది. బట్ ఈ సో నైస్ యాక్చువల్లీ టెల్స్ ఓకే ఐఎమ్ డూయింగ్ దిస్, క్యాజువల్గా చేస్తాను. ఆ క్యాలిక్యులేషన్ ఉంది కదా, అది క్యాలిక్యులేషన్ ఆయనకి భగవంతుడు ఇచ్చిన ఒక వరమో తెలీదు, బాగా వర్కౌట్ అయ్యింది అదంతే. దట్స్ వెరీ నైస్, చాలా బాగుందండి. అంటే ఇక్కడ బెంగళూరు వచ్చాము, మీ ఇంటికి వచ్చి మీరు చక్కగా మాకు టీలు అన్నీ ఇచ్చి చక్కగా కూర్చోబెట్టి బాగుళ్ళని మాటలు చెప్పారు. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలాగే మరిన్ని తెలుగు సినిమాలు కూడా చేయాలని మనస్ఫూర్తిగా. డెఫినెట్గా, డెఫినెట్గా, డెఫినెట్గా. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.